పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమెల్లె వేంచేసిన శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారి 64వ వార్షికోత్సవ తిరునాళ్లకు పోలవరం ఎమ్మెల్యే శ్రీ తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఆయనకు ఆలయ ఉత్సవ కమిటీ పూర్ణ కుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అమ్మవారికి గజమాల వేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు కక్రాల చక్రి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో లక్షనామాలతో లక్ష చామంతులు అర్చన చేయడం జరిగింది. అలాగే గ్రామంలో డ్రైనేజీ సీసీ రోడ్లు బోర్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ జగదాంబ అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవటం జరిగిందన్నారు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుందని, కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. అలాగే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలతో ప్రజలు మంచి పరిపాలన అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ముఖ్యమంత్రికి శక్తి ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గొడవల శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు బోధ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ సిరి జగదాంబ, ఉప సర్పంచ్ బొంతు రవితేజ, కక్రాల చక్రి రాము, భవానీ శేఖర్, గడ్డమనుగు రవికుమార్, బి ప్రేమ్ కుమార్, చిట్టిబొమ్మ శ్రీనివాస్, చందా ప్రసాద్, కొప్పుల సత్యనారాయణ తదితర మండల నాయకులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మరి శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలుపుతున్నారు. మరి ఆలయ కమిటీ వారు మరి ఈ యొక్క ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి అందరూ కూడా మరి సహకరిస్తామనే ఈ ఉత్సవాలు మరి నిర్జయంగా ఈరోజు మరి నడుస్తున్నాయి. మరి ప్రతి ఏడాది కూడా మరి అమ్మవారిని నేను దర్శించుకుంటుంటాను. మరి చాలా సత్యమైన అమ్మవారు. భక్తులు ఎవరైనా మరి ఏదైనా కోరుకుంటే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. అంతటి విశ్వాస నమ్మకం మరి అమ్మవారు అనుకుంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆయురారోగ్యం ఉండాలని, ఈ రాష్ట్రాన్ని ఇంకా ఘనంగా అభివృద్ధిలో సంక్షేమంలో ఇంకా నడిపించాలని, ఆయనకి మరి శక్తిని ఆయనకి ధైర్యాన్ని మరి ప్రసాదించలేమండి అమ్మవారిని కోరాలి. మరి ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. నవరత్న పథకాలు ఇవన్నీ అందడం వల్ల రాబోయే రోజులు అదేవిధంగా మరి ఆయన పరిపాలన సాగాలని, అమ్మవారి దీవెన కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజాపక్షం.